పద్మాలయ సంస్థని స్టార్ట్ చేసి సొంత చిత్ర నిర్మాణం చేయాలనేటువంటి ఆలోచనకి అంకురార్పణ సార్. దేవుడు చేసిన మనుషులు ఒక మల్టీ స్టార్ ఫిల్మ్, ఎన్ని రోజులు పట్టింది మీకు సింగిల్ షెడ్యూల్? దానికంతే సార్ బడ్జెట్? ముందుగా మనం పద్మాలయ సంస్థ చరిత్ర గురించి ఒకసారి పునరాలోచన చేసుకుని ఒకసారి గుర్తు చేసుకుంటే 1971లో పద్మాలయ సంస్థ స్టార్ట్ అయింది. 1970 అగ్ని పరీక్ష తొలి సినిమా తెలుసు. అసలు యాక్చువల్గా పద్మాలయ సంస్థని స్టార్ట్ చేసి సొంత చిత్ర నిర్మాణం చేయాలనేటువంటి ఆలోచనకి అంకురార్పణ సార్? అంటే ఆ రోజుల్లో రామారావు నాగేశ్వరరావు పెద్ద హీరోలు, అగ్రశ్రేణి చిత్ర నిర్మాతలంతా వాళ్ళకి సపోర్ట్గా ఉండేవారు. అలాగే రామారావుకి విజయ ప్రొడక్షన్స్ కానీ ఇట్లా ఎన్జిటి వాళ్ళు ఓన్ బ్యానర్ కానీ డివిఎస్ అట్లా మూడు నాలుగు సంస్థలు ఉండేవి. ముఖ్యంగా ఎన్జిటిలో ఎప్పుడు పెద్ద సినిమాలు వస్తుండే, అంటే మాకు స్ఫూర్తి ఎన్ఐటి. ఎన్ఐటి అంటే నేషనల్ ఆర్ట్ పిక్చర్స్. రామారావు త్రివిక్రమవారు నిర్మాత. అంటే ఆయన బిగినింగ్ డేస్లో రెండు మూడు ఫ్లాపులు తీశారు, అంటే తోడు దొంగలు పిచ్చిపోయి. ఆ తర్వాత సీతారామ కళ్యాణం, జయసింహ, గురేప కావాలి కదా, ఇట్లా నాలుగు పెద్ద సినిమాలు ఆ రోజున ఉన్న కాస్ట్రా ప్రొడక్షన్స్కి మించి చేశారు విజయ ప్రొడక్షన్స్ తర్వాత. అట్లా మనం కూడా కృష్ణ గారి కెరీర్కి సంస్థ ఉంటే మంచిది, మన అభిరుచికి అనుగుణంగా సినిమాలు తీసి కొంచెం పెద్ద ఎత్తున చేయాలనే ఉద్దేశంతో స్థాపించింది పద్మాలయ. అండ్ కృష్ణ గారి కెరీర్కి తోడ్పడేవి, అంటే మన అభిరుచికి తగ్గట్టుగా ఈయన కృష్ణ గారికి కూడాను హీరోయిజం కానీ ఆయన అలాంటి నిర్మాణాలు ఆ ఉద్దేశంతోనే మోసగాడు తీసింది. మోసగాడు చిన్న సినిమాలు అన్నీ కృష్ణ గారు చేసే అన్ని బ్లాక్ అండ్ వైట్ సినిమాలు. దాంట్లో నుంచి ఓ పెద్ద కలర్ సినిమా చిన్న బడ్జెట్లో, బడ్జెట్ చిన్నది, పిక్చర్ పెద్దది, క్యాన్వాస్ ఆ రోజులోనే ఇప్పుడు మాట్లాడే మీ పాన్ ఇండియా అంతా అది 12 భాషల్లో డబ్బింగ్ వెళ్ళింది ఆ రోజు, హిందీ, తమిళ, మలయాళం, బెంగాలీ అని. రామారావు గారికి తగ్గట్టుగానే మీకు తొలి ఎదురు దెబ్బ తగిలింది అగ్ని పరీక్ష. అగ్ని పరీక్ష అది కొంచెం ప్రోగ్రెసివ్ థాట్లో తీసిన సినిమా, అది దెబ్బ తగిలింది, లాస్ వచ్చింది. ఇక మోసగాడు తర్వాత మోసగాడు సినిమా అంటే యాక్షన్ బేస్డ్, రామారావు చూసి చాలా బాగుంది కానీ దీనికి లేడీస్ రాదు బ్రదర్ ఇట్లాంటి సినిమాలకే అన్నారు. అలానే లేడీస్ సెక్షన్ రాలే, సక్సెస్ఫుల్ సినిమానే, బట్ ఒక లిమిటేషన్ వచ్చి ఆగిపోయింది. రిపీట్ రన్ అన్ని రెండు పెద్ద హిట్. ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నారంటే ఆ సినిమాలో ఉన్న స్ట్రెంగ్తే కదా, 52 ఏళ్ళు అయింది సినిమా వచ్చి. సార్ ఫస్ట్ కౌబాయ్ సినిమా ఆఫ్ ఇండియా అనుకోవచ్చుదండి? ఫస్ట్ కౌబాయ్ అంతే, తర్వాతే కోబాయ్ సినిమా వచ్చింది. అంతకుముందు గోడచారి తీసినప్పుడు అది బ్లాక్ అండ్ వైట్లో తీశారు డోండి గారు. కౌబాయ్ ప్యాటర్న్ ఇదే, మెక్నాస్ గోల్డ్ ఇన్స్పిరేషన్ సార్. మేజికల్ గా గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీ, గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీ మూడు క్యారెక్టర్లు దాంట్లో నుంచి అట్లాంటి క్యారెక్టరైజేషన్స్, లేకపోతే ఆనాడు ఆ అట్మాస్ఫియర్లో తీయటానికి ఇన్స్పిరేషన్ గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీ క్యారెక్టర్స్ కానీ. మెగనాస్ గోల్డ్ ఓన్లీ ఫర్ క్లైమాక్స్. క్లైమాక్స్ రెండు చేశారు, ఆరుద్ర గారు రాశారు. అవును, ఆరుద్ర ఆయన రాశారు. ఆయన అంటే తెలుగు తనను తీసుకొచ్చాడు దాంట్లో, నేటివిటీకి అడాప్ట్ చేసుకొని. సార్ తర్వాత పద్మాలయ సంస్థ ఆల్ ఇండియా రేంజ్ లో కరెంట్కి వెళ్ళినటువంటి ఫస్ట్ సినిమా ఏది సార్? ఆల్ ఇండియా రేడియో మామూలుగా ఇవన్నీ కూడా బాంబే వెళ్ళినాయి ఇవి సినిమాలన్నీ. ఓహో, ఇది మన మోసగాడు వెళ్ళింది. తర్వాత 12 కాపురం తీసాము, లేడీస్ రాలేదని 12 కాపురం తీసాము. 12 కాపురం పెద్ద హిట్ అయింది. 12 కాపురం వడ్డీ రమేష్ గారు అడుగుతుంది, మేమును మాధవి అవన్నీ విజయ మాధవి వాళ్ళు కలిసి తీసుకున్నాం కంబైన్డ్ ప్రొడక్షన్. పద్మాలయ ప్రజెంట్స్ అది, నేను తీసింది. హేమాలి గారు, రాజేంద్ర కుమార్ టాప్ కాస్టింగ్, ఓం ప్రకాష్ అందరు. ఆ తర్వాత దేవుడు చేసిన మనుషులు రామారావుతో తీసాం.
ఆ రోజుల్లో రాజేంద్ర కుమార్ వచ్చి కొనుక్కొని లేడు రైట్స్ అని తీలేదు. తర్వాత మేము తీసాము ఆ సినిమా టక్కర్ అని. తర్వాత లూ సీతారామరాజు అది మామూలుగా ఇక్కడ ఎంత ఇదో లేదా ఫారిన్ ఫిలిం ఫెస్టివల్స్లో పెద్ద హిట్ అయింది అది. అది కూడా బాంబే ఇంత టెక్నికల్గా సౌత్లో సినిమాలు తీస్తారా అని ఉద్దేశంతో వాళ్ళు అప్రిషియేట్ చేయడం. మేము ఎప్పుడైనా కాల్స్ ఇస్తూ డేట్స్ ఇచ్చేవాడు ప్రతి ఆర్టిస్ట్. అట్లా మేము హిందీలో ఎంటర్ అయింది, మేరీ హౌస్ నోతో పెద్ద బ్యానర్ అయింది ఇండియాలో. మే కాంట్రవర్షియల్ సినిమా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆ రోజులో బ్యాన్ చేశారు. మేము కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకున్నాం. ఆడింది అది. ఇప్పటికీ సినిమాటోగ్రఫీ ఏదైనా రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటే నన్ను రిఫర్ చేస్తుంటారు రైన్ బి వాళ్ళు. అంటే దాని మీద అంత ఫైట్ జరిగిందండి. ఏ రోజు 9 కోర్టులు 7 హైకోర్టులో స్టే వచ్చి సుప్రీంకోర్టుకి ట్రాన్స్ఫర్ అయ్యి సెన్సార్షిప్ యాక్ట్ అయి చల్లదని కలకటాలు వేయటం. దేనికి సార్ దాని మీద అంత ఇది వచ్చిన కారణం? మెయిన్ ఒక పొలిటికల్ ఇతని ఎవరితో పొలిటికల్ ఏం లేదు. సినిమాలో మాకు తెలియకుండా ఆజాద్ అని పేరు పెట్టాము. విలన్ పేరు, విలన్ పేరు శక్తి కపూర్. సోని అని శక్తి కపూర్ పక్కన ఉండే అమ్మాయి పేరు. గులాం నబీ ఆజాద్ వాళ్ళిద్దరు మా క్యారెక్టర్లు పెట్టారు వీళ్ళు సినిమాలో అని. బట్ వాళ్ళ క్యారెక్టర్లకి సినిమాకి సంబంధం లేదు. అందుకని వాళ్ళు అప్పుడు యూత్ కాంగ్రెస్ లో ఉండి మార్చలేదు. కోర్టులో వెళ్ళాము, స్టే తీసుకున్నాము, ఆడింది. అది చాలా సినిమాలకు ఇన్స్పిరేషన్. తర్వాత సెన్సార్ ఇష్యూస్లో వచ్చినప్పుడు మీ కేసు సెన్సార్షిప్లో ఇప్పుడు ఇదివరకు ఉన్న సెన్సార్షిప్ యాక్ట్లో ఒకసారి సెన్సార్ అయిన తర్వాత బ్యాన్ చేసే అధికారం సెన్సార్ బోర్డుకి లేదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి దే కెన్ సస్పెండ్ ఏ ఫిలిం సెక్షన్ 6 ప్రకారం. వాళ్ళు మళ్ళీ పిక్చర్ తెప్పించుకొని చూసి అది బ్యాన్ చేయొచ్చు, ఎలవు చేయొచ్చు, లేకపోతే ఫర్దర్ కట్స్ వేయచ్చు. ఆ ప్రొవిజన్ ఉంది సెన్సార్షిప్ యాక్ట్, దాన్ని ఛాలెంజ్ చేసాం. అప్పుడు రూలింగ్లో ఉన్న గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్, ఇందిరాగాంధీ. మరి వాళ్ళే వాళ్ళ గవర్నమెంట్ దగ్గర నుంచి వచ్చింది. అవును, వాళ్ళ గవర్నమెంట్ నుంచి చేసి కోర్టు కోర్టు వాళ్ళకి వ్యతిరేకంగా ఇచ్చింది. వాళ్ళ గవర్నమెంట్ ఇచ్చింది. గ్రేట్. కోర్టుకి గవర్నమెంట్ సంబంధం, గవర్నమెంట్ సంబంధం లేదు. సెన్సార్షిప్ యాక్ట్ తర్వాత బోర్డు అనేది ఉండకూడదని సెన్సార్ సర్టిఫికేషన్ అన్ని మార్చిన తర్వాత నేను ఆయా విత్డ్రాను ద కేసు. సెన్సార్ బోర్డ్ అంటే కటింగ్ చేయడానికి కాదు, సర్టిఫై చేయడానికి. ఇఫ్ యూ వాంట్ టు సర్టిఫై అడల్ట్ ఫిలిం, సర్టిఫై అడల్ట్ ఫిలిం ఆర్ యూఏ క్లాసిఫికేషన్ ఇవ్వడానికి. అంతేగాని దే కెనాట్ బ్యాన్, దే కెనాట్, దే కెన్ డిక్టేట్ ద కట్స్ బట్ దే కెనాట్ బ్యాన్ ఏ బ్యాన్ ద ఫిలిం. కట్స్ కూడా అప్పటి నుంచి ఏంటి కోర్టులో ఎవరైనా ఛాలెంజ్ చేస్తాడేమో మనం వాలంటరీగా కట్స్ ఇచ్చినట్టు మన దగ్గర నుంచి లెటర్ తీసుకొని ఎలవ్ చేస్తున్నారు. అంతేగాని ఈ కట్స్ ఇంపోజ్ చేయమని ఎవరు, ప్రొడ్యూసరే మేము వాలంటీర్గా మేమే కట్ చేస్తాం అని డిస్కషన్లో చేసి చేయటం బెటర్. సార్ పద్మాలయ సంస్థను కానీ ఒక ప్రెస్టీజియస్ సంస్థగా ఎదగటం కానీ ఒక నిబద్ధత కలిగినటువంటి చిత్ర నిర్మాణ విధానాలకి ఒక పెట్టింది పేరుగా కానీ ఎదగటానికి కారణం దీంట్లో అసలు ఎవరి పాత్ర ఏంటి సార్? సూపర్ స్టార్ కృష్ణ గారి పాత్ర ఏమిటి, హనుమంతరావు గారి పాత్ర ఏమిటి, మీ పాత్ర ఏమిటి, ఎలా మీ డివిజన్ ఆఫ్ వర్క్ ఉండేదండి? అంటే మొట్టమొదటి నుంచి కొంచెం హనుమంతరావుకి స్క్రిప్టు మ్యూజిక్ ఇంట్రెస్ట్ ఎక్కువ, జనరల్గా ఆయన చూస్తున్నారు. బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అంతా నేను చూస్తున్నాను, ప్లానింగ్ కానీ. ఇప్పుడు ఇప్పుడు ప్రొడక్షన్ ఉంటే 10 మంది 20 మంది చేస్తారు. ఆ రోజుల్లో మేము చేసేటప్పుడు స్క్రిప్ట్ సెలక్షన్ కానీ లేకపోతే టెక్నీషియన్ సెలక్షన్ కానీ ఆర్టిస్ట్ సెలక్షన్ కానీ లేకపోతే షెడ్యూల్ చేయటం కానీ లేకపోతే ఏ సీన్ ఎక్కడ తీయాలి, ఏ సెట్ వేయాలి, లేకపోతే అవుట్డోర్ ఎక్కడ తీయాలి, ఇవన్నీ ఆఫీస్లోనే జరుగుతాయి. అనుమతిని మొట్టమొదటి ప్లానింగ్ ఉంటుంది, బడ్జెట్ ఉంటుంది. తర్వాత ఏ లొకేషన్లో తీయాలి, ఎక్కడ తీయాలి, ఏ ఊళ్ళో తీయాలి, ఇవన్నీ ప్రొడక్షన్ ప్రొడ్యూసర్ జాబే అది. తర్వాత షూటింగ్ అయిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్లో కూడా ప్రతి దాంట్లోనూ మన పాత్ర ఉంటుంది, ఎడిటింగ్లో కానీ ఫైనల్ మిక్సింగ్లో కానీ. అంటే పర్టికులర్గా మీరు చూసే వ్యవహారాలు ప్రొడక్షన్ ప్రొడక్షను ఆమె ఎక్కువగా కథ అన్ను మ్యూజిక్ చూసుకునే వాళ్ళ
కృష్ణ గారు మామూలుగా ఒకసారి కథని ఓకే ఓకే అంటారు అంతే. తర్వాత కథ నడిపించాల్సినంత మీరు బట్ ఫినిషింగ్ చూసి సైజ్ చేస్తారు ఈ సీన్లు బాగాలే అవసరం అయితే రీషూట్ చేద్దాం లేకపోతే ఎడిట్ చేద్దాం లేక వస్తుంది ఇవన్నీ ఆయన ఆయన అంటే టైం ఎక్కువ ఉండదు కదా ఎక్కువ బిజీగా ఉంటారు ఫస్ట్ స్టోరీ మటుకు ప్రాజెక్టు ఆయన ఓకే చేసినాకే ముందుకెళ్తాయి. ఇప్పుడు పద్మాలయ సంస్థకి ఈ నిర్మించినటువంటి సినిమాల్లో చాలా ప్రతిష్టాత్మక సినిమాలు అత్యంత భారీ చిత్రాలు ఆల్రెడీ తెలుగులో ప్రొడక్షన్ వాల్యూస్ పెంచినటువంటి సంస్థల్లో ముఖ్యంగా చెప్పుకునేది ఫస్ట్ చెప్పుకోవాలంటే మీ సంస్థ. రామారావు గారు వాళ్ళు అంతకుముందు ఒక ప్రెస్టీజ్ ఫిలిమ్స్ వచ్చినా సరే ప్రొడక్షన్ వాల్యూస్లో ఒక ఇది తీసుకొచ్చినటువంటి ఒక బ్లో వాటిని ఒక బ్లో తీసుకొచ్చినటువంటి సంస్థగా మీదే కానీ మీరు తీసినటువంటి సినిమాల వాల్యూమ్తో ఈరోజు సినిమాలు తీయాలంటే సంవత్సరాలు సంవత్సరాలు తీసుకుంటున్నారు కానీ మీరు ఒక్కొక్క సినిమాని యాజ్ పర్ ద టైమ్ ఈజ్ కన్సర్న్డ్ యాజ్ పర్ ద అమౌంట్ ఈజ్ మనీ ఈజ్ కన్సర్న్డ్ షెడ్యూల్ ఈజ్ కన్సర్న్డ్ చాలా ఇదిలో చేసేవాళ్ళు చాలా ఫాస్ట్గా చేసేవాళ్ళు. ఒక ఉదాహరణకు ఒక 4 సినిమాలు మాట్లాడుకుందాం సార్. దేవుడు చేసిన మనుషులు ద మల్టీ స్టార్ ఫిలిం ఎన్ని రోజులు పట్టింది మీకు ఎంత బడ్జెట్ అయింది ఎంత ఫాస్ట్గా మీరు తీయగలిగారు చెప్పరా? 40 డేస్ 40 డేస్ సింగిల్ షెడ్యూల్ సింగిల్ షెడ్యూల్ మై గాడ్ మై గాడ్. రామారావు గారు కృష్ణ గారు విజయనిర్మల గారు జమున గారు ఎస్వి రంగారావు గారు బాబు ఇంతమంది నివాసం పెట్టుకుని 40 డేస్ ఈరోజు నా సినిమా తీయాలంటే 400 రోజులనే సరిపోయింది కదా జనం. ఇప్పుడు అల్లూరు సీతారామరాజు గురించి చెప్పండి సార్. అల్లూరు సీతారామరాజు 42 డేస్ 42 డేస్ అంత అడవుల్లో అంత మ్యాసివ్ సింగిల్ డేస్ సింగిల్ షెడ్యూల్ అది కూడా అది సింగిల్ షెడ్యూల్ అంత పెద్ద మ్యాసివ్ వర్క్ సింగిల్ షెడ్యూల్ ఇట్లా అందులో మొత్తం ఆల్మోస్ట్ ఆల్ పేరుకి డైరెక్టర్ గారి పేరున్నా సరే ఎక్కువ చేసిన కృష్ణ గారే కదా షార్ట్ అంత ఓన్లీ ఫైట్ షార్ట్స్ మాత్రం దాస్ గారు అదే చేశారంట. ఫైట్స్ దాస్ గారు చేశారు సినిమా అంతా కృష్ణ గారే ఎందుకంటే ఫస్ట్ డే ఓపెనింగ్ రోజే ఆయన డైరెక్టర్ రామచంద్ర గారు ఆయన సిక్ అయ్యి వాజ్ అడ్మిటెడ్ ఇన్ హాస్పిటల్ షూటింగ్ మధ్యలోనే పోయారు షెడ్యూల్ జరుగుతారు షెడ్యూల్కి రాలా మళ్ళీ షూటింగ్ ఓపెనింగ్ డేనే బట్ కృష్ణ గారు ఆయన మీద ఉన్న గౌరవభావంతో టైటిల్ కార్డు ఆయనే అందాం దానికి అంతే సార్ బడ్జెట్ 42 దానికి 17 లాక్స్ అయింది అంటే అప్పటికది హై బడ్జెట్ అనుకోవచ్చు అప్పటికి హైయెస్ట్ బడ్జెట్ అయ్యే 16-17 లాక్స్ 25 అడిగిన తర్వాత మా సినిమాలు దేవుడు చేసిన మనుషులు సీతారామరాజు అయినాక పడి పంటలు కూడా 16-17 లాక్స్ అప్పుడైంది అడవి రావు సినిమాకి జంప్ అయినాయి ఇండస్ట్రీలో కొంచెం జంప్ అనేది అక్కడ స్టార్ట్ అయింది బడ్జెట్లు కోటి వచ్చే ఒకటో అట్లా అయిందండి అప్పటికి 45 లక్షలు కాస్త ప్రొడక్షన్ 25-30 లాక్స్ అయింది 25-30 లాక్స్ అది కురుక్షేత్రం అంటే ఆయనకి 40 లాక్స్ ఏంటన్నా 40 లాక్స్ కురుక్షేత్రం తర్వాత కదా అడవి రావడం తర్వాత కురుక్షేత్రం అడవి రావడం తర్వాత కురుక్షేత్రం అవునవును 76-77 ఆ ప్రాంతాల్లో ఇది తర్వాత ఇది వచ్చింది అవునవును. దేవదాస్ టైంకి చాలా పెద్ద ఇది కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ వచ్చింది కదా సార్ అప్పటికి కాస్ట్ ఆఫ్ 17-18 లాక్స్ దేవదాస్ అంతేనండి. తర్వాత చీకటి వెలుగులు వీటిలో కొంచెం పెరిగింది బడ్జెట్స్ బడ్జెట్స్ ఏముంది కానీ టెక్నాలజీ కొత్త టెక్నాలజీ తీసుకోవాలని మేము సినిమా స్కోప్ అని తీసుకురావడం సినిమా ఫస్ట్ డైరెక్షన్ కృష్ణ గారు కార్డు పడుతుంది కాబట్టి సింహాసనానికి 70 mm తీసుకురావడం 70 mm 24 ట్రాక్స్ స్టీరియోఫోనిక్ సౌండ్ సిస్టమ్ డిటిఎస్ సౌండ్ సిస్టమ్ ఇవన్నీ మొట్టమొదటి ఇంట్రడ్యూస్ చేసిన మేమే సినిమా స్కోప్ కానీ ఎన్నెన్నో ప్రతిష్టాత్మక టెక్నికల్ ఎక్సలెన్సీలన్నీ ఇంట్రడ్యూస్ చేసినట్టు మీరు 70 mm స్టీరియోఫోనిక్ సౌండ్ కానీ ఇంకా చాలా ఉన్నాయి సార్. మీరు చేసినటువంటి ప్రొడక్షన్స్లో ద మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రొడక్షన్గా మీరు ఫీల్ అయినటువంటిది ఏది సార్? ఆ రోజులో దేవుడు చేసిన మనుషులా కురుక్షేత్రమా వాట్ ఇస్ దట్ ప్రౌడ్ ఫిలిం ఆఫ్ అవర్ బ్యానర్ అంటే ఏం చెప్తారు మీరు? ఫస్ట్ మోసగాడ మోసగాడు తర్వాత అల్లూరు సీతారామరాజు ఓకే తర్వాత ఇంకేదైనా ఏదైనా